నమస్తే అబారి అందరికి శుభోదయం శుభమధ్యాహ్నం శుభ సాయంత్రం మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాస ఆంధ్రుల గుండె చప్పుడు నేను మీ రేడియో వ్యాఖ్యాత చిని చిన్ని కబుర్లు బోలెడన్ని కబుర్లు ఈ రోజు పుట్టినరోజు జరుపుకునే వారందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు ప్రతి పుట్టినరోజు పండుగలాగా జరుపుకుంటూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము హ్యాపీ హ్యాపీ బర్త్డే ఈ రోజు పెళ్లి రోజు జరుపుకునే వారందరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు మీరు అన్యోన్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఈ రోజు మనతో ఒక ఆత్మీయ అతిథి ఉన్నారండి క్యాన్సర్ తో పోరాడి డిప్రెషన్ ని డిప్రెస్ చేసి చీకటి అలుముకుంటున్న తన జీవితంలో రంగులు నింపుకుంటూ తనలాంటి ఎందరో క్యాన్సర్ పేషెంట్స్ కి హెల్పింగ్ డాట్స్ అంటూ తన డాట్ పెయింటింగ్ తో అండగా నిలుస్తున్న ఆనంద్ క్యాన్సర్ సర్వైవర్ హ్యూమానిటేరియన్ ప్రొఫెషనల్ మరియు ఆర్టిస్ట్ ఈ రోజు మన అతిథి వెల్కమ్ అండి ఆనంద్ గారు నమస్తే అండి నమస్తే అండి ఎలా ఉన్నారండి బాగున్నానండి అయితే ఈ రోజు మీరు మీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ముందుగా బేసికల్ గా నేను ఇండియాలో ఆర్కిటెక్చర్ చేశాను దెన్ ఐ వెంట్ టు యుఎస్ టు డూ మాస్టర్స్ ఇన్ సిటీ ప్లానింగ్ దెన్ నాలుగేళ్ళు పనిచేశాను దాని తర్వాత సెకండ్ మాస్టర్స్ చేయడానికి జర్మనీ మూవ్ అయ్యాను సెకండ్ మాస్టర్స్ చేస్తున్న టైంలో లైక్ ఐ మెట్ పీపుల్ హూవర్ వర్కింగ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ దెన్ ఐ గాట్ మోటివేటెడ్ ఆ మాస్టర్స్ అయిపోయిన తర్వాత దెన్ ఐ మూవ్ టు ఆఫ్ఘనిస్తాన్ ఐ టుక్ ఏ ప్రాజెక్ట్ ఫర్ 7 మంత్స్ విత్ ఎ ఫ్రెంచ్ కన్సల్టింగ్ ఫర్మ్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఆఫ్ఘనిస్తాన్ సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఆఫ్ఘనిస్తాన్ దెన్ ఐ ఎక్స్టెండెడ్ 3 మోర్ ఇయర్స్ ఐ జాయిన్డ్ ఆగా ఖాన్ ఫౌండేషన్ విచ్ ఇస్ దే గివ్ మీ ఛాలెంజింగ్ జాబ్ విచ్ ఇస్ టు ఎస్టాబ్లిష్ ఎ డిపార్ట్మెంట్ మ్యాపింగ్ డిపార్ట్మెంట్ చేసి వాళ్ళకి ఫీల్డ్ స్టాఫ్కి కాబుల్లో ఉన్న హెడ్ ఆఫీస్లో స్టాఫ్కి ట్రైన్ చేయాలన్నమాట ట్రైన్ చేయడం అండ్ హౌ టు మెయిన్ స్ట్రీమ్ ద మ్యాపింగ్ అండ్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ ఇన్ దట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ దట్ బేసికలీ దే డూ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇన్ 7 స్టేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ టోటల్ 36 స్టేట్స్ ఉన్నాయి వాళ్ళు 7 స్టేట్లో చేస్తారు సో దే వాంట్ టు ఇంప్లిమెంట్ జిఐఎస్ మ్యాపింగ్ అనమాట మ్యాపింగ్ ఎలా చేయాలి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి వాళ్ళ ప్రాజెక్ట్స్కి ఎలా యూస్ఫుల్ అవుతుంది అని సో దట్ వాజ్ అ ఛాలెంజింగ్ జాబ్ సో దెన్ ఐ టుక్ దట్ జాబ్ సో ఐ డింట్ గో బ్యాక్ టు యుఎస్ నా పీసా ఉన్నా ఐ డిసైడెడ్ ఐ విల్ స్టే బ్యాక్ బికాస్ ఇట్స్ అ ఛాలెంజింగ్ జాబ్ అండ్ ఇట్స్ క్వైట్ ఛాలెంజింగ్ ఐ మీన్ డే టు డే కి ఎలా ఉంటాయి లైక్ పరిస్థితులు చేంజ్ అవుతాయి ఇట్స్ కాన్ఫ్లిక్ట్ గోయింగ్ ఆన్ అండ్ సో కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ అంటేనే అందరికి భయమేస్తూ ఉంటుంది కదా ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది చాలా కష్టం అలాంటి చోట వెళ్ళకూడదు యుఎస్ఏలో మీకు వీసా ఉండి కూడా ఎందుకు ఇలాంటి చోట మీరు చూస్ చేసుకుంటున్నారు అంటే ఫస్ట్ నేను అలా అనుకున్నాను కానీ వెన్ ఐ మెట్ విత్ పీపుల్ ఆఫ్ఘనిస్తాన్ లో పనిచేసిన వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళ మాటల్లో లైక్ బయట మీడియాలో వచ్చేది డిఫరెంట్ ఉంటుంది ద లైఫ్ స్టైల్ దేర్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట నేను 6 మంత్స్కి వెళ్ళాను సో ఎలా ఉంటుందో నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు కాబట్టి వెళ్ళాను దెన్ ఇట్ వాజ్ వెరీ ఐ మీన్ లైక్ సేఫ్గా ఇండియన్స్ అయితే ఇండియన్స్ ఫారినర్స్ కూడా అప్పుడు 2008-10 టైంలో ఫ్రీగా మూవ్ అయ్యేవాళ్ళు నేను మార్నింగ్ రన్నింగ్కి వెళ్ళేవాడిని స్ట్రీట్స్ మీద రన్ చేసేవాడిని సో ఇట్ వాజ్ వెరీ లైక్ నైట్ 2-3 అయినా మేము ఇంటికి వచ్చి ఇంటి వెహికల్ ఆఫీస్ వాళ్ళు ప్రొవైడ్ చేసేవాళ్ళు వీ కుడ్ ఫ్రీలీ మూవ్ అరౌండ్ ద క్లాక్ 24 అవర్స్ ఫ్రీగా మూవ్ అయ్యే అంత అలా ఉందన్నమాట కాబూల్ ఈజ్ లైక్ వెరీ సెక్యూర్ మిగతా ప్రావిన్సెస్లో చూసుకుంటే వాళ్ళు 9 o'clock అవ్వగానే కర్ఫ్యూ లాగా ఉంటుందన్నమాట 9 నుంచి మార్నింగ్ 6-7 వరకు బయటకు వెళ్ళరు జనరల్గా బట్ కాబూల్ ఈజ్ వెరీ సేఫ్ అండ్ సో నేను వెళ్ళినప్పుడు అయితే ఇట్ వాజ్ వెరీ సేఫ్ నౌ ఇట్స్ మోర్ డేంజరస్ నో వన్ ఇస్ కమింగ్ అవుట్ లైక్ కాబట్టి అప్పుడైతే మేము ఫ్రీగా దేర్ వాజ్ నో రెస్ట్రిక్షన్స్ ఆన్ ద పీపుల్ టు మూవ్ అందులో నేను ఇండియన్ అయ్యి సో ఐ వాజ్ లిటిల్ బిట్ మోర్ అడ్వాంటేజెస్ ఎందుకంటే వాళ్ళు ఆఫ్ఘన్ డ్రెస్ వేసుకుని దే కాల్డ్ పేరెంట్ అంత మన కుర్తా పైజమా లాగే ఉంటుంది కొంచెం లూజ్గా ఉంటుంది సో అది వేసుకుని పోతే లైక్ దేర్ నో వన్ విల్ డిస్టింగ్విష్ ఈజ్ ఇండియన్ ఈజ్ నాట్ ఆఫ్ఘన్ అని ఎవరికి తెలియదు సో ఆఫ్ఘనిస్తాన్ గురించి చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫర్టైల్ రీజియన్స్ అనమాట డెజర్ట్ మౌంటైన్స్ ఉన్నాయి అయ్యే ఉన్నాయి కానీ వ్యాలీస్ ఆర్ వెరీ ఫర్టైల్ మాకు అక్కడ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ వాటర్ మిల్లర్
వాటర్ మిలన్ మీకు 6 కేజీస్ 7 కేజీస్ కన్నా తక్కువ వాటర్ మిలన్స్ పండించారు. ద సైజ్ అంతా రిచ్ ఉంటుంది. దే డోంట్ యూజ్ యాంటీబయాటిక్స్, ఏమి పెస్టిసైడ్స్ యూజ్ చేయరు, ఏమి యూజ్ చేయరు, నాచురల్ గా గ్రో అవుతాయి. సో మీరు కాలిఫ్లవర్ తీసుకున్నారంటే కాలిఫ్లవర్ కూడా 4 to 5 కేజీస్ ఉంటుంది ఒకటి. క్యాబేజ్ కూడా అంతే సైజ్ ఉంటాయి. అండ్ క్యారెట్స్ కూడా చూసుకుంటే మన ఇండియా సైజ్ క్యారెట్స్ కి ఆల్మోస్ట్ డబుల్ ఉంటాయి అన్నమాట. అన్ని పెద్దగా ఉంటాయి, ది గ్రో ఐ మీన్ నాచురల్ గానే అవి గ్రో అవుతాయి. సో ముందు చూసుకుంటే లైక్ రష్యన్స్ రాకముందు లైక్ దేర్ వాజ్ వన్ స్టేట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ విచ్ ఇస్ కుందూస్. కుందూస్ దే యూస్ టు కాల్ గ్రెయిన్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. ఒక్క కుందూస్ లో పండించిన పంటకి మొత్తం 36 స్టేట్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ కెన్ దే కెన్ ఫీడ్ ఆన్ వన్ డిస్ట్రిక్ట్, వన్ స్టేట్. ఓకే, అంత రిచ్ స్టేట్ పండిస్తే మొత్తం అన్ని 36 స్టేట్స్ తినొచ్చు అన్నమాట. తినొచ్చు, అంత గ్రో చేస్తారు. రష్యన్స్ వెళ్ళిపోతే వాళ్ళ ఇరిగేషన్ సిస్టమ్ ని పాడు చేసి వెళ్ళిపోయారు. సో లేదు అంటే ఇరిగేషన్ సిస్టమ్ బాగుంటే ఆఫ్ఘనిస్తాన్ కూడా బీయింగ్ లైక్ దే కెన్ ప్రొడ్యూస్ సర్ప్లస్ ఫుడ్. ఐ మీన్ కాన్ఫ్లిక్ట్ కూడా లేకుండా ఉంటే ఆఫ్ఘనిస్తాన్ లైక్ మీరు 70s లో చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ కాబుల్ ఈస్ మోర్ ప్రోగ్రెసివ్. లైక్ యూ సీ లాట్ ఆఫ్ ఉమెన్ వేరింగ్ స్కర్ట్స్ తో తిరిగేవాళ్ళు. అది ఇస్లామైజేషన్ అయిపోయి అలా మన ఇండియా కన్నా చాలా మోడర్న్ గా ఉండేది. ముందు మన 70s లో మన సమ్మర్ వెకేషన్ కి ఐదర్ యూస్ టు గో టు ఆఫ్ఘనిస్తాన్ ఆర్ బర్మా వెళ్ళేవాళ్ళు, బికాస్ దోస్ ఆర్ ప్లేసెస్ ఆర్ వెరీ కూల్. సమ్మర్ లో కూడా ఈవినింగ్ అయ్యేసరికి చల్లగా అయిపోతుంది ఆఫ్ఘనిస్తాన్, బికాస్ ఆఫ్ఘనిస్తాన్ కాబుల్ ఈస్ ఎ వ్యాలీ. చుట్టూ పన్షేర్ పగ్మాన్ అయి ఉంటాయి అనమాట, అన్ని స్నో క్లౌడెడ్ మౌంటైన్స్ అనమాట. సో దే గెట్ వెరీ గుడ్ బ్రీజ్, లైక్ 5 అవగానే బ్రీజ్ వచ్చేస్తుంది. మీకు రాత్రి అయితే మీరు ఫ్యాన్ వేసుకుంటే చలేస్తుంది, అంత అలా ఉంటుంది అనమాట సమ్మర్ లో కూడా. సో 1-2 డేస్ 1 వీక్ మేబీ 1 వీక్ అలా కొంచెం స్వెట్టీగా ఉంటుంది, కానీ మిగతా సమ్మర్ ఈస్ వెరీ వెరీ స్వీట్ అనమాట, వెరీ కంఫర్టబుల్ టు స్టే. ఓకే, మరి అలాంటప్పుడు మీరు అలా అక్కడ ఉన్నప్పుడు మీకు బ్రెయిన్ క్యాన్సర్ అని అక్కడ ఉన్నప్పుడే తెలిసిందా ఆఫ్ఘనిస్తాన్ లోనే? లేదు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చేసిన తర్వాత, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎందుకు వచ్చేసానంటే దే వర్ లైక్ సమ్ పీపుల్ వర్ ఫాలోయింగ్ మీ. సో దెన్ ఐ వాజ్ అడ్వైజ్డ్ బై లాట్ ఆఫ్ అదర్ ఇండియన్స్ హూ ఆర్ ఇన్ లైక్ డిపార్ట్మెంట్స్ హెడ్ కొన్ని ఆర్గనైజేషన్ హెడ్ ఉన్నారు, వాళ్ళు అన్నారు క్రిమినల్ యాక్టివిటీ పెరుగుతుంది. సో వన్స్ యు ఆర్ ఫాలోడ్ దట్ మీన్స్ యు ఆర్ ఆన్ దేర్ లెన్స్. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గోట్. సో నేను కొన్ని రోజులు హోటల్లో ఉన్నాను, కొన్ని రోజులు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. నా కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతుంటే 3 ఇయర్స్ దెన్ ఐ క్విట్ ద ఆఫ్ఘనిస్తాన్. ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా టు అండ్ ఐ స్టేట్ ఫర్ 1 ఇయర్. ఐ వర్క్డ్ ఇన్ గుర్గాం, దాని తర్వాత యుఎన్ జాబ్ వచ్చింది అనమాట ఇరాక్ లో. సో ఐ వర్క్డ్ ఇన్ ఎర్బిల్. ఆ ఎర్బిల్ లో పనిచేస్తున్నప్పుడు లైక్ ఇండియాకి వచ్చాను అనమాట హాలిడే కోసం. వచ్చినప్పుడు ఢిల్లీలో ఐ వెంట్ త్రూ ఏ హాస్పిటల్ మ్యాక్స్ లో చూపెట్టుకున్నాను, బికాస్ లైక్ బిఫోర్ ఐ షో టు వన్ ఆఫ్ ద డాక్టర్స్ దే సైడ్ ద సర్వైకల్ ప్రాబ్లం అవ్వచ్చు అని కొన్ని ఎక్సర్సైజ్ చెప్పారు. దానివల్ల నాకు ఏ ఇంప్రూవ్మెంట్ అవ్వలేదన్నమాట. 6 మంత్స్ చేశాను కానీ ఇంప్రూవ్మెంట్ అవ్వలేదు, ఇంకా వర్స్ అవుతున్నట్టు. ఎలా అంటే నా సిమ్టమ్స్ ఎలా డిటెక్ట్ అయ్యాయంటే నాకు వన్స్ యోగాలో 1 ట్రీ పోజ్ ఐ కుడెంట్ డూ అంట అనమాట ఒక లెగ్ మీద. థ్రెడ్మిల్ కూడా ఐ కుడెంట్ రన్ వితౌట్ టేకింగ్ సపోర్ట్స్. సో అండ్ సర్వైకల్ ఎక్సర్సైజ్ చేస్తున్నా ఇంప్రూవ్ అవ్వట్లేదు అని దెన్ డైరెక్ట్లీ మా ఫ్రెండ్ కన్సల్ట్ చేసి దెన్ ఐ డైరెక్ట్లీ టుక్ అపాయింట్మెంట్ విత్ ఆర్థో అండ్ న్యూరో అనమాట. ఆర్థో డాక్టర్ చూసి ఇది ఆర్థో ప్రాబ్లం కాదు న్యూరో ప్రాబ్లం అవుతుంది అన్నారు. సో దెన్ ఐ వెంట్ టు ది న్యూరో డాక్టర్. దెన్ విత్ ఇన్ లైక్ 10 మినిట్స్ హి ఆస్క్డ్ మీ టు డూ కపుల్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అండ్ హి సెడ్ ఇట్స్ అ న్యూరో ప్రాబ్లం అని. అండ్ దెన్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ దే డిడ్ ఎంఆర్ఐ అండ్ ది ఎంఆర్ఐ లో దే ఫౌండ్ అవుట్ దిస్ ఐ హావ్ గాట్ ఎ ట్యూమర్. సో దానివల్ల తెలిసిపోయిందన్నమాట ఇది న్యూరో ఇష్యూ అని. మరి మీరు చూపించుకున్నప్పుడు అది ఏ స్టేజ్ లో ఉంది ఆనంద్ గారు? బ్రెయిన్ క్యాన్సర్ అంటే స్టేజ్ 1 స్టేజ్ 2 ఇలా ఉంటాయంట కదా, మీరు చూపించుకున్నప్పుడు ఫస్ట్ స్టేజ్ లో చూపించుకున్నారా? నాట్ నాది స్టేజ్ ఏం చెప్పలేదు డాక్టర్స్. ఇట్ వాజ్ స్టేజ్ 4 అన్నారు. స్టేజ్ 4 ఇస్ లైక్ వెరీ డీప్ ఇన్ ద బ్రెయిన్ అన్నమాట. నా ట్యూమర్ ఎక్కడ వచ్చిందంటే ఇట్స్ సర్వైకల్ లో సెరిబెలమ్ లో వచ్చింది. స్మాల్ బ్రెయిన్ అంటారు, పెద్ద బ్రెయిన్ కింద చిన్న బ్రెయిన్.
that brain basically the function is generally it's a balance issue of the brain deals with the balance. So అక్కడ వచ్చిన వాళ్ళకి జనరల్ గా బ్యాలెన్స్ దిస్ ఎ ప్రాబ్లమ్ విత్ ద బ్యాలెన్స్ నాకు అలాగే బ్యాలెన్స్ ఐ కుడంట్ డూ స్టాండ్ ఆన్ వన్ లెగ్ ఐ కుడంట్ రన్ ఆన్ థ్రెడ్ మిల్ అండ్ నైట్ టైం కూడా నేను డే టైం అంత ఎఫెక్ట్ ఉండే అంత ఉండేది కాదు కానీ నైట్ టైం ఇట్స్ ఇట్స్ మోర్ లైక్ తాగిన వాళ్ళు ఎలా నడుస్తారు అలా నడిచేవాడిని అనమాట సో అందుకు నేను నైట్ టైం ఈవినింగ్ ఇంటికి రాగానే ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఇంట్లోనే ఉండేవాడిని ఐ కుడంట్ ఐ డి గో ఎనీవేర్ అవుట్ ఓకే హలో అయితే అయితే మీరు ఈ క్యాన్సర్ నుంచి అంటే మీకు క్యాన్సర్ అని తెలియగానే మీరు ఏమన్నా డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం కానీ కుంగిపోవడం కానీ అలా ఏమన్నా జరిగిందా వినిపిస్తుందా ఆనంద్ గారు హలో అండి వినిపిస్తుందా మీరు క్యాన్సర్ అని మీకు తెలియగానే మీరు ఏమన్నా డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం అట్లా ఏమన్నా జరిగిందా లేదండి వాజ్ లైక్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈజ్ లైక్ సిన్స్ ఐ వర్క్డ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరాక్ ఐ సీన్ లైక్ పీపుల్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ ట్రబుల్ సో ఈవెన్ వాళ్ళ రెసిలియన్స్ చూసి దేర్ లైక్ ఎంత జరుగుతున్న అంత కాన్ఫ్లిక్ట్ ఉన్నా అంత ఉన్నా కానీ దేర్ వెరీ పాజిటివ్ అబౌట్ దేర్ లైఫ్ వాళ్ళని చూసి అనిపించింది లైక్ వాళ్ళతో కంపేర్ చేస్తే నాది చాలా తక్కువ దే ఆర్ మెనీ పీపుల్ హు ఆర్ గోయింగ్ త్రూ క్యాన్సర్ అండ్ యూ కెన్ సర్వైవ్ ఇట్స్ నాట్ లైక్ క్యాన్సర్ వస్తే ఐ మీన్ ఇట్స్ నాట్ లైక్ పర్మనెంట్గా ఉంటుందని కాదు సో వాళ్ళ నుంచి నాకు వాళ్ళని చూసే నాకు ధైర్యం వచ్చింది అనమాట అక్కడ పనిచేయడం వల్ల సో ఐ డింట్ గో ఇన్ టు ఎనీ డిప్రెషన్ ఐ సెడ్ లైక్ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ సో మనం ముందేం చేయాలి వాట్ షుడ్ ఐ డూ నెక్స్ట్ సో ఐ ఫోకస్ ఫోర్త్ స్టేజ్ అనగానే ముందే చూపించుకుంటే బాగుండేదేమో ఈ స్టేజ్ కి వచ్చింది అంటే ఇంకా నేను సర్వైవ్ అవుతానా లేదా అని ఎప్పుడు మీకు అనిపించలేదా లేదు స్టేజ్ ఫోర్ ఏంటంటే ఇట్స్ నాట్ ద స్టేజ్ వన్ స్టేజ్ టూ లాగా స్టేజ్ ఫోర్ ఇస్ ద ఐ మీన్ డీపెస్ట్ పార్ట్ ఇన్ ద బ్రెయిన్ స్టేజ్ వన్ ఇస్ ద నియరెస్ట్ స్టేజ్ అలా వన్ నుంచి ఫోర్ ఇస్ డిఫెన్స్ హౌ డీప్ యువర్ ట్యూమర్ ఇస్ ఇన్ ద బ్రెయిన్ So okay. my tumor, comparatively in a size, but to choose the like 1.4 by 1.7 centimeters tumor. Our tumor is like, it's kind of a second stage and chapach, stage wise choose kunte. It's not okay. like a stage four. It's like okay. 1 to 2 much long chapach. Okay. Aithe meeru asalu ee cancer dantlo nunchi bayataku vachi డాట్ పెయింటింగ్ అనేది చేయొచ్చు అని మీకు ఎలా అనిపించింది ఆనంద్ గారు నేను చిన్నప్పుడు పెయింటింగ్ చేసేవాడిని 15 ఇయర్స్ వరకు చేసేవాడిని పెయింటింగ్ దాని తర్వాత ఆల్మోస్ట్ ఐ డింట్ డూ ఎనీ పెయింటింగ్ చిన్న చిన్న ఏదో చేసుకునేవాడిని సో క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు లైక్ ఐ యూస్ టు స్టే అట్ హోమ్ ఆల్ ద టైమ్ సో టీవీ చూస్తే నాకు బోర్ కొట్టేది అనమాట టీవీ చుట్టము సో ఐ మీన్ బేసికలీ నాకు ఇష్యూ విత్ మొబిలిటీ కూడా ఉండేది నాకు క్యాన్సర్ వల్ల నాకు రైట్ పార్ట్ ఎఫెక్ట్ అయింది రైట్ లెగ్ ఎక్కువ సపోర్ట్ తీసుకోకుండా నడవలేదు కానీ రైట్ హ్యాండ్ కూడా ఐ కుడెంట్ డ్రా ఎనీథింగ్ సో అక్షరం కూడా ఎలా రాసాను లెటర్స్ లైక్ ఇయర్స్ టు రైట్ లైక్ యాజ్ అ కిడ్ లైక్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ కిడ్ ఎలా రాస్తారు ఐ యూస్ టు రైట్ దట్ ఐ క్లియర్గా రాసేవాడిని కాదనమాట అండ్ నాకు విజన్ కూడా డబల్ డబల్ కనపడేది అనమాట సో స్పీచ్ కూడా ఐ యూస్ టు బ్లాబర్ క్లియర్ గా స్పీచ్ కూడా వచ్చేది కాదు నాకు సో ఆ టైంలో దెన్ అనుకోకుండా లైక్ చేద్దాము అనుకున్నాను ఇంట్లో చాప్ స్టిక్స్ ఉన్నాయన్నమాట దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ విత్ ద చాప్ స్టిక్ ఎలా అంటే ఇనిషియల్లీ మై పెయింటింగ్స్ వేర్ లైక్ చిన్న సర్కిల్ ఒకటి ఒక డాట్ పెట్టి దాని చుట్టూ 5 డాట్స్ పెట్టడం దాని చుట్టూ ఇంకోటి పెద్దది అలా పెద్దది చేసుకుంటూ వెళ్ళేవాడిని దెన్ ఇట్ వాజ్ ఈజీ లైక్ ఐ కుడెంట్ డ్రా బిగ్ సర్కిల్ నుంచి స్మాల్ సర్కిల్ స్మాల్ సర్కిల్ నుంచి బికాస్ బిగ్ సర్కిల్ చేయడం ఈజీ అనమాట సో దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ పెయింటింగ్ సిన్స్ ఐ నాకు స్టార్టింగ్ అన్ని డాట్స్తోనే చేసేవాడిని అనమాట సో దెన్ ఐ కాల్ యూస్ టు కాల్ యాజ్ అ డాట్ పెయింటింగ్ సో ఇట్ ఆల్మోస్ట్ లైక్ నాకు అప్పటి నుంచి 2017 ఫెబ్ నుంచి ఇప్పటి వరకు ఇట్స్ దిస్ ఇస్ అ గ్రేట్
నాకు టైం పాస్ అన్నమాట. సో ఇట్ కీప్స్ మీ ఆక్యుపైడ్ ఆల్ ద టైం. నాకు ఎప్పుడైనా బోర్ కొట్టినా కొట్టపైన ఐ యూస్ టు డూ రెగ్యులర్లీ నేను పెయింటింగ్స్ చేస్తాను అనమాట. సో అది చేస్తూ నేను దెన్ ఐ అప్రోచ్ కపుల్ ఆఫ్ హాస్పిటల్స్ అండ్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ ఓకే ఇన్ ఇండియా. క్యాన్సర్ అని అనగానే మనకి ఏంటంటే రెస్ట్ తీసుకోవాలి ఎక్కువగా, ఎందుకంటే రకరకాల థెరపీస్ ఉంటాయి కదా మీకు క్యాన్సర్ వాళ్ళకి, రేడియేషన్ ఇవ్వడం అని, ఆ తర్వాత కీమోథెరపీ ఇట్లాంటివి. అంటే ఫిజికల్గా చాలా బాధ కలుగుతూ ఉంటుంది కదా, అంటే మీకు పెయిన్ ఎక్కువ ఉంటుంది. దాన్ని అంతా తట్టుకొని మీరు అదంతా పాస్ చేస్తూ కూడా ఇలా పెయింటింగ్ చేయడం, ఇది అంటే ఈజీ అంటారా? టచ్ వుడ్, నాకు ఐ డింట్ గో త్రూ కీమో, సో రేడియేషన్తోనే నాకు నయం అయిపోయింది అనమాట. ఐ హ్యాడ్ లైక్ 30 సెషన్స్ ఆఫ్ రేడియేషన్. సో నాకు బేసికల్గా అట్ ద టైమ్ ఆఫ్ రేడియేషన్ ఐ యూస్ టు టేక్ క్యానబిస్ ఆయిల్ తీసుకునేవాడిని అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ కూడా బ్లడ్ క్యాన్సర్ అయితే ఆయన చెప్పారనమాట, ఇట్ హెల్ప్ హిమ్ విత్ క్యానబిస్ ఆయిల్ తీసుకోవడం. బేసికల్గా ఇట్ రిడ్యూసెస్ ద పెయిన్, ఇట్ రిడ్యూసెస్ ద నాజియా ఎఫెక్ట్, ఇట్ గివ్స్ యూ గుడ్ స్లీప్, వామిటింగ్స్ అవ్వవు, ఫుడ్ తినాలనిపిస్తుంది. సో ఐ టచ్ వుడ్, ఐ డింట్ ఫేస్ ఎనీ సింగిల్ డే, ఐ డింట్ ఫేస్ ఎనీ ఇష్యూస్ బ్రెయిన్ క్యాన్సర్ వల్ల నాకు ఏమీ, దేవుడి దయ అని చెప్పచ్చు. సో ఐ డింట్ హ్యావ్ ఎనీ సింగిల్ డే, ఐ డింట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, ఎనీ ఇష్యూ ఆల్ దట్. సో ఐ వాజ్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ అండ్ పెయింటింగ్స్ చేయడం వల్ల ఐ వాజ్ లైక్ ఆక్యుపైడ్. చిన్న చిన్న ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా బికాస్ ఐ వాజ్ ఇన్వాల్వ్డ్, సో మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ డూయింగ్ ద పెయింటింగ్, సో దోస్ ఇష్యూస్ డింట్ ఎఫెక్ట్ మీ మచ్. ఓకే, అయితే మీరు ఎలా ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్కి అంటే ఎలా ఉంటే వాళ్ళు తొందరగా క్యూర్ అవ్వచ్చని, డిప్రెషన్లోకి వెళ్ళకుండా ఉండొచ్చని మీరు ఎలాంటి సలహా ఇస్తారు ఆనంద్ గారు? బేసికల్గా సి, వెన్ యూ గో త్రూ క్యాన్సర్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇల్నెస్, బేసికల్గా యూఆర్ రెస్ట్రిక్టెడ్ యువర్ మూమెంట్, సో యూ స్టే ఆల్ ద టైమ్ అట్ హోమ్. సో ఎస్పెషలీ న్యూరో క్యాన్సర్ అనుకుంటే, బ్రెయిన్ క్యాన్సర్ అయితే ఇట్స్ బేసికలీ ఎఫెక్ట్స్ ద పీపుల్ లైక్ ది కాంట్ మూవ్ అవుట్ because contamination, they are very susceptible to diseases, immune system takku untundi vallaki, so they have to be very extra careful. So int nunchi bayitiki vellagoddu anamata, intlo kuda chaala neat ga pettukovali, bayit nunchi evaru raagoddu ala untund anamata, ekku mandini kalavagoddu because it's you are at a risk anamata. So aa time lo like when you do any activities, painting and na vishayamlo painting, so you if you do sangeetam kaani or you do musical instrument play cheyadam kaani, anything, any avocation, anything you do, so that it helps you because you get lot of negative thoughts when you go through this kind of cancer. So a depression le chances chaala untay anamata. So basically one of my friend gave me an example. సో వన్ మీరు గ్లాస్లో హాఫ్ వాటర్ తీసుకుంటే హాఫ్ ఇస్ ఫిల్డ్ విత్ ఎయిర్, సో యూ కాంట్ లెట్ ద ఎయిర్ గో అవుట్ జస్ట్ లైక్ దట్ టెల్లింగ్ ద ఎయిర్ టు మూవ్ అవుట్, యూ హ్యావ్ టు ఫిల్ ద ఎంటైర్ గ్లాస్ విత్ ద వాటర్. సో గ్లాస్ మొత్తం వాటర్ ఫిల్ చేస్తే దేర్ ఇస్ నో స్పేస్ ఫర్ ద ఎయిర్, సో ఆబ్వియస్లీ దేర్ విల్ బి నో ఎయిర్. అలాగే మనిషిలో కూడా లైక్ ఖాళీ ఉంటే ఎంప్టీ మైండ్ ఈజ్ ఐడియల్ మైండ్ ఈజ్ డెవిల్స్ మైండ్ అంటారు. So mind ni occupy occupy edo okka activity lo occupy cheyali. So when you keep yourself occupied, you don't get those thoughts vastai kani they won't stay in your mind. Thoughts raavadam common, thoughts raakunda evariki undu, thoughts vachina how do you react to those thoughts, how do you take it? I mean if you take it inside then it creates impact, if you don't take it inside, you don't take care, I mean you don't care about those thoughts, then the thoughts won't have any impact on you. అవును, కరెక్ట్ కరెక్ట్ ఆనంద్ గారు. ఎనీ యాక్టివిటీ యూ కెన్ ఫాలో, ఇట్స్ నాట్ లైక్ ఆర్ట్ ఈస్ లైక్ బేసికలీ ఆర్ట్ మ్యూజిక్ కానీ సింగింగ్ కానీ దోస్ ఆర్ దే హ్యావ్ వెరీ థెరపటిక్ ఎఫెక్ట్. ఆర్ట్ ఈస్ వెరీ థెరపటిక్ ఎఫెక్ట్. మన వెస్ట్ లో చూసుకుంటే లాట్ ఆఫ్ క్యాన్సర్ హాస్పిటల్స్ లో ఆర్ట్ సెంటర్స్ ఉంటాయి అన్నమాట, వేర్ దే టీచ్ పెయింటింగ్ సింగింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే నాటకాలు అవన్నీ దే టీచ్. ఇండియాలో లేవు, బట్ వెన్ యూ సీ ఇన్ యుఎస్ ఆర్ యూకే దే హ్యావ్ దోస్ సెంటర్స్ ఇన్ ద క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్. అంటే హాస్పిటల్లోనే ట్రీట్, హాస్పిటల్లోనే ఉంటాయి,
ట్రీట్మెంట్ తో పాటు అవి కూడా ఉంటాయి అన్నమాట, ఎక్స్ట్రా అవి కూడా ఉంటాయి. పేషెంట్స్ కి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ది కెన్ గో అండ్ ఎన్రోల్ అండ్ పార్టిసిపేట్. నాకు అలాగే ఫేస్బుక్ లో దేర్ ఇస్ ఎ గ్రూప్ అన్నమాట, బ్రెయిన్ క్యాన్సర్ గ్రూప్. అలా నాకు ఇద్దరు ముగ్గురు పరిచయం అయ్యారు. దే వర్క్ ఇన్ ఫ్లోరిడా, సో దే ఆర్ ఆల్సో క్యాన్సర్ సర్వైవర్స్. దే వర్క్ ఇన్ ద ఆర్ట్ సెంటర్స్ అన్నమాట, ఆ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ క్యాన్సర్ హాస్పిటల్ లో. అయితే ఆనంద్ గారు ఒకసారి మన శ్రోతలకి నెంబర్స్ ఇచ్చేస్తాను, వాళ్ళు కాల్ చేయాలంటే కాల్ చేస్తారు. మన ఇండియా నుంచి కాల్ చేయాలంటే 9705222005, యుఎస్ఏ నుంచి కాల్ చేయాలంటే 9197012005, యూకే నుంచి కాల్ చేయాలంటే 1155888205. వాట్సాప్ నంబర్ మన భారతదేశం నంబరే 9705222005. స్కైప్ ఐడి తెలుగు అన్నారా రేడియో, ఈమెయిల్ ఐడి తెలుగు అన్నారా రేడియో @gmail.com. మీరు ఈరోజు ఆనంద్ గారు అతిథిగా ఉన్నారు. ఈయన హ్యూమనిటేరియన్ ప్రొఫెషనల్, ఇంకా తర్వాత ఆర్టిస్ట్, ఇంకా క్యాన్సర్ సర్వైవర్. మీరు ఆనంద్ గారిని అడిగి తెలుసుకోవచ్చు అనమాట, డాట్ పెయింటింగ్ ఎలా చేయొచ్చు ఏంటి అనేది. తర్వాత క్యాన్సర్ సర్వైవర్ కాబట్టి అది ఎలా ఫేస్ చేస్తారు ఏంటి మీకు తెలుసుకోవాలనుంటే కూడా తప్పకుండా కాల్ చేసి అడగొచ్చండి, లైవ్ జరుగుతుంది. ఆనంద్ గారు చిన్నప్పుడు మీ బాల్యం గురించి చెప్తారా, మీరు ఎక్కడ ఉండేవాళ్ళు ఏంటి అనేది, అంతా ఎలా స్పెండ్ చేశారు? నేను హైదరాబాద్ అన్నమాట, మేతిపట్నం దగ్గర మా ఇల్లు. సో ఐ స్టేడ్ లైక్ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఇక్కడే ఉన్నాను, 23 ఇయర్స్ అన్న. సో దెన్ ఐ వెంట్ టు యుఎస్ స్టడీ చేయడానికి, అడ్వాన్స్ స్టడీస్ చేయడానికి. ఓకే, అయితే మన కోసం ఒక ఆత్మీయులు వచ్చారు ఆనంద్ గారు, నేను మాట్లాడి మీకు ఇస్తాను. హలో అండి దండరెడ్డి గారు, శుభోదయం అండి. క్రాంతి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, ఎలా ఉందండి అక్కడ యుఎస్ లో? బాగుందండి, ఇప్పుడు తగ్గినాయండి ఇప్పుడు కేసెస్. అయితే మనతో గెస్ట్ ఆనంద్ గారు ఉన్నారండి, క్యాన్సర్ సర్వైవర్, మళ్ళీ తర్వాత ఆర్టిస్ట్, డాట్ పెయింటింగ్ లో ఎక్స్పర్ట్ అన్నమాట, తర్వాత ప్రొఫెషనల్ కూడా. అయితే మీరు అడగొచ్చండి మీరు ఏదైనా. ఆనంద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అది మాది కూడా ఫార్మ్స్ అండి అక్కడ ఆంధ్రాలో. అయితే మీరు అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఎన్ని బాగా చెప్పుకొచ్చారండి అక్కడ. ఏంటంటే నాకు డౌట్ ఏంటంటే అది అంటే వాళ్ళు ఆర్గానిక్ అంటున్నారు, అది అంటున్నారు కదా, వాళ్ళు ఏ ఫిషీస్ ఇవ్వకుండా అంతంత క్వాంటిటీ ఎలా వచ్చినండి వాటికి? ఎందుకంటే వాళ్ళకి వ్యాలీస్ అంతా స్నో ఫెడ్ వాటర్ వస్తుందండి, మౌంటైన్స్ నుంచి వాటర్, ఆ స్నో కరిగి వాటర్ వస్తుంది. దే విత్ దాంతో పాటు దే గెట్ లాట్ ఆఫ్ మినరల్స్ విత్ దెమ్. సో ద వ్యాలీస్ అంతా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న వ్యాలీస్ చాలా ఫర్టైల్ అండి. సో ఆఫ్ఘనిస్తాన్లో మీరు చూసుకుంటే గ్రేప్స్, దే డోంట్ మేక్ లిక్కర్, వైన్ చేయరు, కానీ ఇఫ్ దే స్టార్ట్ డూయింగ్ దే కెన్ ఎక్సీడ్ ఫ్రాన్స్ కూడా ఎక్సీడ్ చేయొచ్చు. దే కల్టివేట్ సో మచ్ ఆఫ్ గ్రేప్స్ అక్కడ కల్టివేట్ చేయాలి. సో ఆర్గానిక్ అంటే మీకు బాదం చెట్లు కూడా అవి లైక్ ది గ్రో వైల్డ్లీ అన్నమాట, యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీ ప్లాంటేషన్. మాకు ఇంట్లో కూడా మాకు ఎలా అంటే మేము పూల చెట్లు పెట్టేవాళ్ళం. పూలు ఒక్కొక్క గులాబీ చూసుకుంటే మన ఇండియాలో ఒక సైజ్ కి 3 టైమ్స్ ఉంటాయండి. ఐ కెన్ షేర్ ద పిక్చర్స్ ఆర్ యూ కెన్ గో ఆన్ టు గూగుల్ అండ్ సీ ద సర్చ్ ఫర్ ఫ్లవర్స్ అన్నమాట. రోజెస్ రోజెస్ టైంలో వస్తాం, స్ప్రింగ్ టైంలో లైక్ ఆఫ్ఘనిస్తాన్ లైక్ కాబూల్ ఈస్ లైక్ ఫీల్డ్ విత్ రోజెస్. మా ఇంట్లోనే చాలా చెట్లు ఉండే అన్నమాట, పెద్ద పెద్ద పూలు వచ్చాయి. అదేంటి ఇప్పుడు యుఎస్ లో కూడా ఇంచుమించు ఆర్గానిక్ మిల్క్ అని లేకపోతే ఆర్గానిక్ చికెన్, వెజ్ వెజిటబుల్స్ కానీ ఈ ఫ్రూట్స్ ఇవి కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. అవునండి, అన్ని ఆఫ్ఘనిస్తాన్ కూడా సిన్స్ ఇట్స్ అ బ్యాక్వర్డ్ కంట్రీ, ఆ ఫర్టిలైజర్స్ చేసి పండించడము, పెస్ట్ వేయడము ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇండస్ట్రీ ఏం లేదండి, ఏదన్నా కానీ పాకిస్తాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. వాళ్ళకి లైక్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఇండస్ట్రీ. రీసెంట్ గా ఒక 5 పవర్ పవర్ కోడ్ లేదండి, దే గెట్ పవర్ ఫ్రమ్ ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ నుంచి వస్తుందండి వాళ్ళ పవర్. సో ఓన్లీ 1 ప్రాజెక్ట్ ఇండియా హాస్ డన్ ఇస్ హెరాత్ దగ్గర వెస్టర్న్ ఆఫ్ఘనిస్తాన్ లో, దే డిడ్ ఎ పవర్ ప్లాంట్ అన్నమాట, ఇండియన్ గవర్నమెంట్ చేసిందన్నమాట. టిల్ దెన్ దే డిడ్ంట్ హ్యావ్ ఎనీ రిసోర్సెస్. సో అందుకు ఏదన్నా తెచ్చుకోవాలనుకున్నా పాకిస్తాన్ నుంచి, ఇట్ బికమ్స్ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ ఇఫ్ దే యూజ్ దట్ దెన్ ద ప్రైజెస్ విల్ బికమ్ మ్యాగ్నిఫైడ్. సో అందుకు అది అవసరమే లేదు వాళ్ళకి, ఎందుకంటే ఇట్ గ్రోస్ రియలీ వెల్, వాళ్ళ ల్యాండ్ అంతా ఫర్టైల్ అండి వాల్యూస్.
నెక్స్ట్ బ్రెయిన్ క్యాన్సర్ అంటే అది మీరు దాన్ని చాలా చూసంటే చాలా ఇదిగా అనిపిస్తుంది. ఎందుకంటే స్టేజ్ 4లో కూడా మీకు అంత ఇదిగా మీరు అయ్యారంటే మరి నిజంగా చాలా గ్రేట్ అండి. ఎందుకంటే అది చాలా మంది చూస్తున్నాను నేనండి, డిప్రెషన్లోకి పోతారండి. ఎందుకంటే ఈ కెమో అయిన తర్వాత కూడా చాలా మంది చూసానండి, వాళ్ళ మెయిన్ వచ్చిన దానికంటే కూడా ఈ డిప్రెషన్లోనే చనిపోవడం ఎక్కువ జరిగిందండి వాళ్ళ. అదే అదే సేమ్, అది హెల్త్ రావడం, అది డిసీజ్ రావడం ఒక వంత అయితే హౌ యూ రియాక్ట్ డిసీజ్ కి ఎలా రియాక్ట్ అవుతా ఉన్న దాన్ని బట్టే డిపెండ్ అవుతుందండి. మనం పాజిటివ్ గా రియాక్ట్ అయితే దెన్ యూ గెట్ పాజిటివ్ రిజల్ట్స్ అండి. సో ఈ స్టేజ్ లో ఉన్న క్యాన్సర్ లైక్ ఐ మెట్ లైక్ ఫేస్బుక్ లో చాలా మందిని కలిసి మీట్ అయ్యాను. సో దే హ్యావ్ వెరీ పాజిటివ్ అవుట్లుక్ అబౌట్ ద లైఫ్. సో నాకు స్టేజ్ 4 అంటే నాకు స్టేజ్ 4 ఈస్ నాట్ ద స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ అంటే స్టేజ్ 4 టెల్స్ హౌ డీప్ ద ట్యూమర్ ఈస్ ఇన్సైడ్ ద బ్రెయిన్ అనమాట. నాది స్టేజ్ అలా స్టేజెస్ చూసుకుంటే స్టేజ్ 1 స్టేజ్ 2 మధ్యలో ఉండొచ్చు. అదేంటి మొన్న అది మన సెలబ్రిటీస్ జనరల్గా యువరాజ్ సింగ్ అనగా మన ఇసుకొరగా ఇలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా అటాక్ అవుతుందంటే వాళ్ళకి మొన్న నాకు మా ఫ్రెండ్ ఒక ఆయన నాకు ఒక మ్యాటర్ పంపించేయండి. ఏమనంటే వీళ్ళంతా కూడా చాలా సిస్టమేటిక్ ఫుడ్ తీసుకుంటారు, సిస్టమేటిక్ ఎక్సర్సైజ్ చేస్తారు, కానీ వాళ్ళకి అటాక్ అవుతుందంటే వాళ్ళు ప్రకృతికి దూరంగా ఉంటున్నారు. అంటే లైక్ ఫుడ్ కానీ లేకపోతే ఒక క్లైమేట్లో కానీ ఆ చేంజింగ్ వల్లనే ప్రతి వాళ్ళు కూడా ఈ క్యాన్సర్ అంటే అటాక్ అవుతుందని చెప్పి అంటున్నారండి. దాని మీద మీకు అభిప్రాయం చెప్పండి. See, atmosphere ఒక వింత అవుతుందండి, బికాస్ యు ఆర్ మోర్ యూస్ టు లైక్ వాచ్ సెల్ ఫోన్ యూస్ చేస్తాం, సెల్ ఫోన్ కూడా రేడియేషన్ అండి. దట్ ఐ డోంట్ ఐ మీన్ లైక్ ఒక 10 ఇయర్స్ వాడితే లైక్ వెరీ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆన్ ద సెల్ ఫోన్. ఇంట్లో వైఫై కంటిన్యూస్ 24 అవర్స్ ఉంటుంది. సో నేను ఇంట్లో వైఫై ఆఫ్ చేసేస్తాను, నిద్రపోయే అవసరం ఉన్నప్పుడు ఆన్ చేస్తాను, అవసరం లేనప్పుడు ఆఫ్ చేసేస్తాను. సెల్ ఫోన్ కూడా రాత్రి నిద్రపోయే ముందు ఆఫ్ చేసేస్తాను. సో బికాస్ రేడియేషన్ లైక్ ఫుడ్ ఒకటి, రేడియేషన్ ఒకటి దట్ విల్ ఎఫెక్ట్ ద ఫుడ్ లైక్ ఎంత మనం పౌష్టికారం అనుకున్నా కానీ దిస్ ఎ కంటామినేషన్ ఫుడ్. ఇప్పుడు మన రిఫైండ్ ఆయిల్స్ అనుకుంటే కూడా రిఫైండ్ ఆయిల్స్ ఒకటి కంటామినేషన్ ఉంటుంది. ఇట్స్ ఓన్లీ లైక్ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ తీసుకుంటే విచ్ ఆర్ ఎక్స్పెన్స్ ఆల్మోస్ట్ లైక్ 5 టైమ్స్ ఉంటుంది కాస్ట్. దోస్ ఆర్ లైక్ యూ నీడ్ టు డూ. సెలబ్రిటీస్ అనుకున్నా కానీ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం దేర్ లైఫ్ స్టైల్ ఐ మీన్ వాళ్ళకి బేసికల్గా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఫుడ్ బాగా తినొచ్చు, మేబీ దేర్ వెరీ స్ట్రెస్ఫుల్ లైఫ్ అవ్వచ్చు. దే వర్క్ లేట్ అవర్స్, వర్కింగ్ అవర్స్ సరిగ్గా ఉండవు, వాళ్ళని నిద్ర సరిగ్గా పోరు. సో దిస్ విల్ ఆల్ యాడ్ టు ఇల్నెసెస్. సో ఇల్నెసెస్ దీనివల్ల వస్తుంది, దీనివల్ల రాదు అని ఏం లేదు. సో యూ నీడ్ టు మెయింటైన్ హెల్తీ లైఫ్ స్టైల్. హెల్తీ లైఫ్ స్టైల్ తర్వాత కూడా వచ్చిందంటే ఇట్స్ బియాండ్ యువర్ కంట్రోల్. సో మనం హెల్తీగా ఉండి సో రాకుండా మనం చూసుకోవచ్చు. అదేండి, ఇప్పుడు విజన్ మీరు సరిగ్గా ఇది లేకపోయినా మీరు డాట్ పెయింటింగ్ చేశారంటే చాలా గ్రేట్ అండి మీరు నిజంగా. ఎందుకంటే మాకు చాలా మంది చెప్తుంటారు, నేను మెడిటేషన్ క్లాస్కి వెళ్ళినప్పుడు చెప్పేవారండి, ఏమనంటే పెయింటింగ్ అండ్ సింగింగ్ కానీ లేకపోతే వేరే ఈ టైప్ ఆఫ్ క్రియేషన్ కానీ ఏమవుద్దంటే అది పెయింటింగ్ కూడా ఒక రకమైన మెడిటేషన్ అని చెప్పన్నారండి. అంటే మీరు ఇలా చేయడం కూడా చాలా గ్రేట్ అనుకుంటున్నానండి. యా నాకు పెయింటింగ్ చాలా హెల్ప్ అయిందండి లైక్ టు రికవరీ. నాకు లైక్ డబుల్ కనపడినా కానీ నేను పెయింటింగ్స్ కలజోడు తీసే చేసేవాడిని, నాకు కలజోడు ఉంటుంది. సో నాకు దగ్గర ఉన్న వస్తువులు నాకు డబుల్ డబుల్ కనపడమండి, దూరం ఉన్న వస్తువులే డబుల్గా కనపడతాయి. సో ఇన్ దట్ వే ఐ వాజ్ లక్కీ బికాస్ పెయింటింగ్స్ నేను చేసేవాడిని దగ్గరే పెట్టుకున్నాను, దగ్గర ఉండేది కాబట్టి ఐ డెంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ కనపడటంలో. ఓన్లీ డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ నాకు డబుల్ డబుల్ కనపడాయి. ఓకే, థ్యాంక్ యూ అన్న గారు. థ్యాంక్స్ అండి క్రాంతి గారు. థ్యాంక్ యూ అండి దండ్రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి దండ్రెడ్డి గారు, మంచి ఇన్ఫర్మేషన్ అడిగారు. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి. అయితే అన్న గారు మీరు సపోర్ట్ చేయడానికి, బాయ్ అండి, క్యాన్సర్ పేషెంట్స్ ని సపోర్ట్ చేయడానికి వేరే ఎలా అంటే త్రూ గవర్నమెంట్ చేస్తారా లేదంటే మీరు డైరెక్ట్ గా చేస్తూ ఉంటారా? లేదు, నేను ఇండియన్ క్యాన్సర్ సొసైటీ ఉందండి, ద ఓల్డెస్ట్ క్యాన్సర్ సొసైటీ ఇన్ ఇండియా, 1940s లో సొసైటీ, ముంబై బేస్డ్ అన్నమాట.
ఓకే సో వాళ్ళకి అప్రోచ్ అయ్యా అనమాట. కపుల్ ఆఫ్ దెమ్ ఐ రోట్ టు దెమ్, బట్ దే ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ దే రెస్పాండెడ్ వెరీ పాజిటివ్ అనమాట టు మై స్టోరీ అండ్ మై పెయింటింగ్స్. సో వాళ్ళకి నచ్చి దెన్ దే ఆస్క్ మీ టు కమ్ టు ముంబై. ముంబైకి వచ్చి రమ్మన్నారు అనమాట. రమ్మంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడాను. ఫేస్ టు ఫేస్ మాట్లాడితే దే గాట్ ఎ వెరీ ఇంప్రెస్డ్ అండ్ దెన్ దే సేడ్ లైక్. డిసెంబర్లో వెళ్ళాను. సో అది ఫిబ్రవరి 4 ఇస్ అ వరల్డ్ క్యాన్సర్ డే. ఆ రోజు మేము వాళ్ళు అన్నారు వీ విల్ ఆర్గనైజ్ వర్క్ షాప్, మేము ఒక టాటా మెమోరియల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఒక 20 క్యాన్సర్ పేషెంట్స్ని మేము తీసుకొస్తాము, సో వాళ్ళకి మీరు పెయింటింగ్ నేర్పిస్తారా అని చెప్పారు. సో ఐ డిడ్ వర్క్ షాప్. దెన్ దే ఆస్క్ మీ every 2 months ఒకసారి, బికాస్ దీస్ పేషెంట్స్ ఆర్ నాట్ ఫ్రమ్ మహారాష్ట్ర, లైక్ ముంబై కాదు, దే ఆర్ ఆల్ ఓవర్ మహారాష్ట్ర, లైక్ దేర్ 5-6 పీపుల్ ఆర్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా. సో అందరినీ ఒక ఒక డే రోజు రప్పించడము చేయడము, బికాస్ ఎవ్రీ వన్ హ్యాస్ డిఫరెంట్ టైమ్ స్లాట్స్ ఫర్ దేర్ ట్రీట్మెంట్. సో అది వాళ్ళకి కష్టం అనమాట. వాళ్ళు అన్నారు every 2 months ఆర్ 3 months మేము ఇలా వర్క్షాప్ కండక్ట్ చేద్దాము, మీరు ముంబైకి వస్తే చేద్దాము అన్నారు. నేను సరే అన్నాను. అంత లోపల మా డాడీకి కూడా క్యాన్సర్ డిటెక్ట్ అయితే లైక్ ఐ సైడ్ లైక్ నేను ఇంట్లో ఉండాల్సి వస్తుంది. సో సారీ, మీకు ఏమన్నా ఉంటే ఆన్లైన్ క్లాసెస్ చెప్తాను ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాను అన్నమాట. ఓకే 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 ఓకే. అంటే మీరు ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్తూ ఉంటారా, మీరు ఎలా సపోర్ట్? అంటే నేను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కొంతమందికి ఆన్లైన్ చెప్తానండి. లైక్ బేసికల్ గా దిస్ పెయింటింగ్ డాట్ పెయింటింగ్ కి స్కిల్ అవసరం లేదు. ఓన్లీ రిక్వైర్మెంట్ ఈస్ ఇంట్రెస్ట్ అండ్ టు డూ సంథింగ్ క్రియేటివ్లీ. సో దేర్ ఇస్ నో వే ఆఫ్ ఐ మీన్ ఇలా చేయాలి అలా చేయాలి స్టాండర్డ్స్ కూడా లేవు. హలో, వినపడుతుందండి? హలో, ఓకే, వినపడుతుందా మీకు? అయితే మీరు ఎలా సపోర్ట్ చేస్తారండి? అంటే వినిపిస్తుందండి ఇప్పుడు. ఓకే ఓకే అండి. అంటే మీరు ఎలా, అంటే మీరు ఏమైనా డ్రా చేసి వాళ్ళకి ఉంటారా? నేను ఇయర్లీ వాళ్ళకి ఆర్ట్ ఎగ్జిబిషన్ ఒకటి చేస్తారండి ఫండ్ రైజింగ్ కోసం. సో ఐ ఎవ్రీ ఇయర్ ఐ పార్టిసిపేట్ ఇన్ దట్. సో అలా ఆ విధంగా ద పీపుల్ హు కమ్ టు దట్ దే గెట్ ఇంట్రెస్టెడ్ ఐ మీన్ దర్. సో వాళ్ళ దగ్గర నాది వర్క్షాప్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి. సో పీపుల్ కెన్ వాచ్ దోస్ వీడియోస్ అండ్ సి హౌ ద పీపుల్ హావ్ డన్, లైక్ 20% ఎలా వర్క్షాప్ చేశారు, అంటే వర్క్షాప్లో ఏం చేశారు ఎలా చేశారు అనేది దే కెన్ లర్న్, బికాస్ దిస్ ఇస్ వెరీ సింపుల్ టు డూ, యు డోంట్ నీడ్ ఎనీ స్కిల్ టు డూ. సో ఏమన్నా వాళ్ళకి డౌట్స్ ఉంటే దే హ్యావ్ మై ఫోన్ నెంబర్, సో వాళ్ళని అడిగి తీసుకుని నాకు కాల్ చేయొచ్చు. లైక్ సో ఫార్ లైక్ ఇద్దరు ముగ్గురే కాల్ చేశారు, మిగతా వాళ్ళు ఇట్స్ వెరీ ఈజీ, ఏమన్నా వీడియోస్ చూసి దే యూస్ టు లవ్. ఆనంద్ గారు, మీరు చెప్పండి, ఇలా ఇప్పుడు ఎలా ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ ఏదైనా అసోసియేషన్ ఉండి అక్కడ కలిసి వాళ్ళందరు కలిసి ఎగ్జిబిషన్స్ పెడుతూ ఉంటారా, లేదంటే క్యాన్సర్ అసోసియేషన్ వల్లే ఏమైనా ఆర్గనైజ్ చేస్తారా? క్యాన్సర్ అసోసియేషన్ వాజ్ క్యాన్సర్ ఇండియన్ క్యాన్సర్ సొసైటీ వాళ్ళు ఇయర్లీ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తారండి. సో ఇట్స్ బేసికలీ 3-4 క్యాన్సర్ సర్వైవర్ ఓవర్ ఆర్టిస్టులు అనమాట వాళ్ళది, అండ్ రెగ్యులర్ ఆర్టిస్ట్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ఉంటారు కదా వాళ్ళతో కలిసి వాళ్ళు ఇయర్లీ ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేస్తారండి. సో ఎవ్రీ ఇయర్ లైక్ దిస్ ఇయర్ కూడా అనుకున్నారు కానీ బికాస్ ఆఫ్ ద కరోనా దే పోస్ట్పోన్ ద ఈవెంట్, మార్చ్లో జరగాల్సింది, మార్చ్ ఏప్రిల్లో చేస్తారు జనరల్ వాళ్ళు. ఓకే, అయితే మీరు ఏమైనా డొనేట్ చేయాలంటే త్రూ పెయింటింగ్స్ డొనేట్ చేయొచ్చు అన్నమాట, అంతే కదా? నేను జనరల్ నా పెయింటింగ్స్ ద్వారా చేస్తాను. నేను ఫస్ట్ పార్టిసిపేట్ చేసినప్పుడు అబౌట్ 2.5 lakhs వచ్చింది ఫండ్ రైజింగ్ చేయగలిగాను. సో ఐ గేవ్ 90% డొనేషన్ వాళ్ళకి ఇచ్చాను, 10% నాకు ఇచ్చాను అన్నమాట. ఓకే ఓకే. అయితే ఇంకొకటి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే, ఈ క్యాన్సర్ అనేది ఏజ్ తో ఏమన్నా సంబంధం ఉంటుందంటారా? ఎవరికి పడితే వాళ్ళకి వస్తూ ఉంటుంది కదా. అంటే ఏజ్ తో సంబంధం లేదండి. రీసెంట్ గా మా ఫ్రెండ్ యుఎస్ కాలిఫోర్నియాలో ఉంటారు, వాళ్ళ అమ్మాయికి 3 years ఉంటుంది, అమ్మాయికి కూడా క్యాన్సర్ వచ్చింది అనమాట.
నౌ ఇట్స్ లైక్ ఇట్ డజంట్ మ్యాటర్ ఏజెస్ తో సంబంధం లేదు. ముందైతే పెద్దవాళ్ళు అయితేనే వచ్చేయి అని ఉండి, ఇప్పుడు ఆ ఏజ్ తో సంబంధం లేదు, ఎవరికైనా రావచ్చు. అయితే ఆనంద్ గారు, ఇప్పుడు మీరు నేర్పించే డాట్ పెయింటింగ్ ఉంది కదా, ఇది నేర్చుకోవాలంటే అసలు ముందు డ్రాయింగ్ వచ్చి ఉండాలంటారా ఎవరికైనా? అవసరం లేదండి. అవుట్లైన్ ఎలా చేయాలంటారు, ఏమేం కావాలి? బేసికల్ గా చాప్ స్టిక్స్ కావాలండి. సో చాప్ స్టిక్స్ చూసుకుంటే టూ సైడ్స్ చాప్ స్టిక్స్ రెండు సైజులు వస్తాయండి. మీకు డిఫరెంట్ సైజెస్ ఆఫ్ చాప్ స్టిక్స్ దొరికితే డిఫరెంట్ డాట్స్ డిఫరెంట్ సైజెస్ లో వస్తుంది. ఆల్ యూ నీడ్ ఈస్ చాప్ స్టిక్స్ అండ్ ఎక్రైలిక్ కలర్స్ కావాలి అండ్ కెన్వస్ బోర్డ్స్. దోస్ ఆర్ ద త్రీ మెయిన్ స్టఫ్ యూ నీడ్. అయితే ఇది ఆన్లైన్ లో కూడా నేర్చుకోవచ్చా అసలు? ఇట్స్ వెరీ ఈజీ అండి. స్టార్ట్ చేయాలన్న ఉద్దేశం, ఇంట్రెస్ట్ ఉంది అంటే దే కెన్ డూ. సో దే కెన్ కాంటాక్ట్ మీ ఆర్ దే కెన్ లుక్ ఎట్ ద ఆన్లైన్ కూడా. దర్ లాట్ ఆఫ్ డాట్ పెయింటింగ్స్ అండ్ కొంచెం పర్ఫెక్ట్ ఉంటాయి. నా పెయింటింగ్స్ లో నేను పర్ఫెక్షన్ చూడను, బికాస్ ఐ సీ బ్యూటీ ఇన్ ఇన్ పర్ఫెక్షన్. So life is not perfect, likewise my paintings are also not perfect. So the beauty is lies in the imperfection. Correct andi, correct Anand garu. Endukante mee paintings chustunte naakaithe chaala adbhutanga anipichayi. Endukante meer cheppindi correct, edi perfect ga undadu kabatti. Perfect ga unte adi factory made laaga anipistundandi. Entante oke sari 100 prints teesestaru kada, atla edaina art work ante meer cheppinattu perfection undakoodadu dantlo. ఇది ఒకళ్ళు వేశారు అని తెలిసి ఎలా ఉండాలి? అయితే మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మనము నంబర్ ఇద్దాము, తప్పకుండా వాళ్ళు డైరెక్ట్ గా మీ దగ్గర నుంచి ఏదో ఒక టిప్స్ కానీ ఏమైనా తెలుసుకుంటారు అని నేను అనుకుంటున్నాను ఆనంద్ ఆనంద్ గారు. అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇందులో ఎన్ని కలర్స్ ఉంటాయి, అంటే ఎన్ని డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, అంటే ఎంత బడ్జెట్ తో మనం స్టార్ట్ చేయొచ్చు ఇలా ఒక డాట్ పెయింటింగ్ ఏదైనా స్టార్ట్ చేయాలంటే? స్టార్ట్ చేయాలంటే ఒక 12 కలర్స్ తీసుకోవచ్చు అండి. 12 కలర్ షేడ్స్ అని తీసుకోవచ్చు, ఆర్ యూ కెన్ గో విత్ 24. 12 కలర్స్ తీసుకుంటే కూడా యూ కెన్ కంబైన్ టూ డిఫరెంట్ కలర్స్ అండ్ యూ ఆర్ త్రీ డిఫరెంట్ కలర్స్ మీక్ ఎ న్యూ కలర్. సో ఇప్పుడు మీరు ఆరెంజ్ కావాలనుకోండి, రెడ్ అండ్ ఎల్లో మిక్స్ చేస్తే ఆరెంజ్ వచ్చేస్తుంది. సో అలాగే బ్లూ అండ్ ఎల్లో మిక్స్ చేస్తే లైట్ గ్రీన్ వస్తుంది, ప్యారెట్ గ్రీన్ లాగా వస్తుంది. సో అలాగే ఇట్ డిపెండ్స్ మీకు. So if you like start with a 24 colors teeskunte, you can go with a 50 ml tubes teeskochu. That will cost you 600 or 700 rupees. Chop 6 is very cheap, like 100 rupees lo chesthe. You'll get a set of 6 or chop 6. Canvas board okati 100 rupees untundandi, 8 by 12 inch or 10 by 12 inch canvas boards. So investment wise chusukunte 1000 rupees డాలర్స్ చూసుకుంటే లెస్ దెన్ $15 అనుకోవచ్చు టు స్టార్ట్. ఓకే, మీరు చెప్పినవన్నీ తీసుకుంటే కాన్వాస్ బోర్డ్స్, ఇంకా కామ్లిన్ కలర్స్, ఏమైనా అక్రిలిక్ కలర్స్ కావాలండి? అక్రిలిక్ కలర్స్ అండి, అక్రిలిక్ కలర్స్. బికాజ్ ఎందుకంటే ఈజీ టు యూజ్ అండ్ తొందరగా డ్రై అయిపోతాయి అండ్ నిలుస్తాయి కలర్స్ కూడా. వాష్ వాటర్ కలర్స్ తీసుకుంటే దే కెన్ వాటర్ పడితే దే కెన్ డ్రై, వెరాజ్ ఆయిల్ కలర్స్ తీసుకుంటే ఆయిల్ కలర్స్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు డ్రై. సో అక్రిలిక్ కలర్స్ ఆర్ వెరీ ఈజీ టు యూజ్ అండ్ వెరీ ఈజీ టు డ్రై. అయితే మీరు చేసిన కాన్వాస్ పెయింటింగ్ ఎప్పుడైనా మీరు వాష్ కూడా చేసుకోవచ్చు అంతే కదా? అంటే దుమ్ము పడితే వాష్, అంటే తుడుచుకోవచ్చు, తడి కొట్టు. వాష్ చేయడం అంటే లిటరలీ వాష్ చేయడం కాదు. సో తడిగొట్టతో తుడిచేసేయచ్చు అన్నమాట. ఓకే ఓకే, అయితే ఇది ఈజీ అంటారు, ఎవరైనా నేర్చుకోవచ్చు. అయితే ఎందుకు మన దేశంలో వేరే దేశాలలాగా ఇలా ఏదైనా ట్రీట్మెంట్ కి దాంతో పాటుగా ఎందుకు రకరకాల కళలు నేర్పించట్లేదని మీరు అనుకుంటున్నారు? One of the reason is our hospitals are more motivated in treatment, getting money. So inka okati center lo open cheyalante they need to have a dedicated person, okkaru undali, okkaru space arrange cheyali. So most of the hospitals, what I listen is like from the doctors, they are interested, but hospital management interest chupatledu ani cheppanu nenu kotha mandi doctors ni kalisthe. So అది వన్ ఆఫ్ ద రీజన్, దట్స్ అ మెయిన్ రీజన్ చెప్పచ్చు.
So it's like they're more focused on getting treatment and making money. So when you get a treatment, it's also very important how you go through, how you pass through that journey of your treatment. That is also very important. Art aspect of focus man India led. West lo unnattu man India lo a focus led. ఓకే అయితే ఇప్పుడు ఖాళీ సమయాల్లో మీరు ఏం చేస్తూ ఉంటారండి? డాట్ పెయింటింగ్ ఇదేనా? డాట్ పెయింటింగ్ ఇంకా రకరకాల క్రాఫ్ట్స్ ఏమైనా చేస్తారా? ఎందుకంటే మీరు ఆర్టిస్ట్, పెయింటింగ్స్ ఓన్లీ క్యాన్వాస్ బోర్డ్ మీద చేస్తారా ఇంకా వేరే చేస్తారు? నేను ఇంకా త్రీ టైప్స్ ఆర్టిస్ట్గా ఇంకా మీరు చేస్తానండి. ఏం చేస్తారు? బాటిల్స్ మీద కూడా పెయింటింగ్ చేస్తాను, ఎంప్టీ ఆల్కహాల్ బాటిల్స్ మీద. కొంచెం ఐ సైజ్ ఓకే అయితే కొంచెం పెద్దగా ఉంటాయి కదా. సో ఐ అవును డూ, నేను ఆల్మోస్ట్ ఒక 15 వరకు చేశాను బాటిల్స్ మీద చేస్తాను. దెన్ ఐ బై ద పోస్టర్స్, పోస్టర్స్ కొని కూడా ఏ ఫోర్ సైజ్ పోస్టర్స్ కొంటానండి. విచ్ ఓకే హాజ్ లైక్, మీకు పంపించాను కదా నేను చేసినవి కొన్ని. సో ఐ బై అవును దోస్ పోస్టర్స్ అండ్ దెన్ ఆ పోస్టర్స్ మీద ఇట్స్ ఈజీ ఫర్ మీ టు ఫిల్ ద కలర్స్. ఇప్పుడు ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు కూడా దే కెన్ బై ద పోస్టర్స్. ఐ బై జనరలీ ఫ్రమ్ పోస్టర్ గల్లీ నుంచి ఓకే కొంటాను. 170 రూపీస్ ఒక్కొక్క పోస్టర్ ఆన్లైన్ ఉంటుంది. వెబ్సైట్ అంటారా? అది ఆన్లైన్ ఆన్లైన్ వెబ్సైట్ వెబ్సైట్ పోస్టర్ గల్లీ ఓకే పోస్టర్ గల్లీ అన్న ఆన్లైన్ వెబ్సైట్ లో ఆన్, పోస్టర్స్ కొని దాన్ని దాని మీద ఫిల్ చేసి మీరు ఫిల్ బాటిల్స్ చేస్తాను. మీద ఆ బాటిల్స్ చేస్తాను, ఓకే ఈ క్యాన్వాస్ బోర్డ్స్ చేస్తాను. దెన్ ఐ ఆల్సో డూ కాయిన్ జ్యువెలరీ చేస్తానండి. సో ఐ బిఫోర్ ఓకే మై క్యాన్సర్ నేను ఆల్మోస్ట్ ఒక 23 కంట్రీస్ అలా తిరిగాను. సో ఐ కలెక్టెడ్ ఓకే లాట్ ఆఫ్ కాయిన్స్. సో దెన్ ఐ థాట్ ఆఫ్ లైక్ కాయిన్ జ్యువెలరీ ఆన్లైన్ లో చూస్తే నా దగ్గర చాలా కాయిన్స్ ఉన్నాయి కదా ఫ్రమ్ ఓకే డిఫరెంట్ కంట్రీస్ చేద్దాము అనుకుంటే, మా ఫ్రెండ్ వాళ్ళ మామయ్య అనమాట, ఆయన గోల్డ్ ఓకే స్మిత్ అనమాట, ఆయన అన్నారు నువ్వు సిల్వర్ లా ఓకే చేస్తే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది, యూ ట్రై విత్ ద ఓకే బీడ్స్. బీడ్స్ తో చాలా 500లో అయిపోతుంది ఒక్కొక్క చైన్ అలా చేసుకోవాలంటే. సో బీడ్స్ తో ఓకే ట్రై చేయి అన్నారు. సో బీడ్స్ తో చేశాను. ఇట్ వాజ్ ఇట్స్ యూనిక్, ఐ మీన్ మీకు ఎక్కడ, ఐ మీన్ ఐ డింట్ సీ సిమిలర్ ప్రోడక్ట్. ఓకే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి అన్నమాట. యా, అన్ని డిఫరెంట్ వస్తాయి. అవును మీరు మీవి అన్ని చాలా బాగున్నాయండి. అంటే మేము మీరు పంపించారు కదా, చాలా బాగున్నాయి మీ డాట్ పెయింటింగ్ కానీ లేదు అంటే మీరు చేసిన కాయిన్ కలెక్షన్ కానీ. అయితే ఇది ఈ కాయిన్ కలెక్షన్స్ తో చేసింది కూడా మీరు డైరెక్ట్ గా సెల్ చేస్తూ ఉంటారా లేదంటే ఎగ్జిబిషన్స్ లో పెడుతూ ఉంటారా? నేను ఇప్పటివరకైతే సెల్ చేయలేదండి, ఫ్రెండ్స్ కి గిఫ్ట్స్ గా ఇస్తాను. సో ఐ నెవర్, ఐ మీన్ ఐ నెవర్ ఇంటెంట్ టు గో కమర్షియలైజ్, బికాస్ ఐ కమర్షియలైజ్ చేయాలంటే లార్జ్ క్వాంటిటీస్ లో చేయాలి. సో నాది లైక్ ఢిల్లీలో నాకు తెలియదు, బయట పనిచేస్తే ఐ కాంట్ డూ దోస్. నాకు హైదరాబాద్ వచ్చినప్పుడు ఐ నో వన్ గై ఇన్ ద చార్మినార్ ఏరియా, తను ఇలా పూసలు గుచ్చడం చేస్తాడనమాట, తన దగ్గరికి వెళ్ళి కూర్చొని చేపించుకుంటాను. సో ఇట్ ఆల్మోస్ట్ 8-6 7 వస్తే పడుతుంది అనమాట. సో అందుకే నేను కొంచెం కొంచెంగా చేస్తాను. వెనవర్ ఐ ది ఫ్రెండ్స్ ఫంక్షన్స్ ఏదన్నా అయితే వాళ్ళ బర్త్డేస్ అయితే ఐ గివ్ దెమ్ యాజ్ ఎ గిఫ్ట్స్. అయితే ఆనంద్ గారిని ఇంకా కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ఏంటంటే డాట్ పెయింటింగ్స్ చాలా అద్భుతంగా వేస్తారనమాట. మీరు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటున్నా ఆనంద్ గారు నంబర్ ఇస్తారు, తప్పకుండా మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఆయన మీకు నేర్పిస్తారు. ఆనంద్ గారు చెప్పండి. అయితే డాట్ పెయింటింగ్స్ నేర్చుకోవడానికి మీరు ఇందాక ఏమేమి కావాలో చెప్పారు కదా, ఇది ఏ ఏజ్ వాళ్ళైనా స్టార్ట్ చేయొచ్చు అంటారా? చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు? చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చేయొచ్చండి. మేము వర్క్షాప్ చేసినప్పుడు ముంబైలో వి హ్యాడ్ లైక్ యాజ్ యంగ్ యాజ్ 8 ఇయర్స్ కిడ్ ఉన్నాడు, ఆల్మోస్ట్ 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ పెద్ద తను, 40 ఇయర్స్ ఏజ్ అతను కూడా ఉన్నాడు. సో వర్క్షాప్ చేస్తున్నప్పుడు లైక్ చిన్నపిల్లలకి వాళ్ళ పేరెంట్స్ ఎవరు వచ్చారో వాళ్ళు హెల్ప్ చేశారనమాట. సో ఇట్ వాజ్ లైక్ ఇట్ వాజ్ ఎ వెరీ ఫ్రూట్ఫుల్ ఈవెంట్ వేర్ నాట్ ఓన్లీ ద పేషెంట్స్ వేర్ ఇన్వాల్వ్, ఈవెన్ ద పేరెంట్స్ గాట్ ఇన్వాల్వ్ ఇన్ టు ఇట్. సో ఇది ఒకటి క్యాన్సర్ పేషెంట్సే చేయాలని లేదు, ఈవెన్ ద పీపుల్ హు ఆర్ కేర్ గివర్స్ టు దెమ్ ఎవరైనా చేయాలనుకున్నా చేయొచ్చు. ఇట్స్ బేసికలీ works as a stress buster. People who are going through a lot of stress, people who are going through a lot of psychological problems. ఇప్పుడు కరోనా వల్ల కూడా లైక్
ఎక్స్పర్ట్స్ ఆర్ సెయింగ్ లైక్ లాట్ ఆఫ్ మెంటల్ ఇష్యూస్ రావచ్చు అని. సో టు గో త్రూ, సో యు నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఆర్ట్. ఐ మీన్ ఏదో ఆర్ట్ తీసుకోవాలి, ఐదో సింగింగ్, డాన్సింగ్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, పెయింటింగ్. సో వన్ ఆఫ్ ద ఈజీ థింగ్ ఈస్ లైక్ ఇంట్లో ఉండి చేయొచ్చు అనుకున్నది పెయింటింగ్. సో మిగతా దానికి బయటకు వెళ్ళాలి, చేయాలి, తిరగాలి, కొంచెం ఖర్చుతో పని అన్ని దానిలో చూసుకుంటే లెస్ ఎక్స్పెన్సివ్ అండ్ ఈజీ టు డూ ఈజ్ పెయింటింగ్. అవునండి, ఇది మాత్రం నిజమే మీరు చెప్పింది. ఎందుకంటే స్కూల్ పిల్లల దగ్గర నుంచి ఇది నిజమైన. ఆనంద్ గారు ఏంటంటే చిన్న పిల్లలు 4 ఇయర్స్ వరకు ప్రతి ఒక్కరికి డాన్సింగ్, సింగింగ్ ఇంకా డ్రాయింగ్ అంటే ఇష్టం అనేది, ఇది నిజమే అంటారా? అవును, యా చైల్డ్, వెన్ యు ఆర్ చైల్డ్ యాక్చువల్లీ యువర్ క్రియేటివిటీ ఇస్ క్వైట్ ఏ లాట్. వెన్ యు గో టు ద స్కూల్ దట్స్ వెన్ యు బికమ్ స్టూపిడ్. నిజమేనండి. ఏంటంటే ఒక కర్ణాటక బేస్డ్ డాక్టర్ అనమాట, ఆయన అంటారు కిడ్స్ ఆర్ లైక్ రియలీ క్రియేటివ్, వెరీ టాలెంటెడ్, ఓన్లీ టు బికమ్ స్టూపిడ్ ఆర్ ఇడియట్ గోయింగ్ టు స్కూల్. అవును, ఏంటంటే స్కూల్లో రూల్స్ ఎక్కువ పెట్టేస్తారు, వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ బయటకు తీయడం చాలా తగ్గిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రస్తుత సమయంలో. వన్ మోర్ థింగ్ ఆల్సో, ద పేరెంట్స్ ఎక్కువ చదువు మీద ఫోకస్ చేయమంటారు, ఏదో దాని మీద ఆర్ట్, డాన్స్. ఇప్పుడు ఇంట్రెస్ట్ పెరుగుతుంది కానీ మేము చిన్నప్పుడు లైక్ మేము పెయింటింగ్ చేస్తున్నట్టు డ్రాయింగ్ చేస్తున్న మా డాడ్ యూస్ టు డిస్కరేజ్ అనమాట, ఎందుకు ఏ కూడకి ఏ దేనికి పనిచేయవు, చదువుకుంటే జాబ్ చేయొచ్చు, పెయింటింగ్ చేసుకుంటే వస్తుంది. కరెక్ట్ కరెక్ట్ అండి. ఇది మాత్రం ఏంటంటే ఇది కూటికి రాదు గుడ్డకి రాదు అని అనడం కామన్. అయితే మీరు దీంతో పాటు మీరు వంట కూడా బాగా చేస్తారని విన్నాము, నిజమేనా అండి? ఐ లవ్ కుకింగ్ అండి. కుకింగ్ ఐ సీ యాజ్ అ స్ట్రెస్ బస్టర్. నేను 23 ఇయర్స్ నుంచి బయటే ఉన్నాను, ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ అనుకుంటే ఇండియాలో ఉన్నాను, మిగతా టైం అంతా బయటే ఉన్నాను. సో ఐ లవ్ ఫుడ్. లైక్ ఐ డోంట్ లైక్ టు ఈట్ అవుట్ సైడ్. సో కాబట్టి నేను నేర్చుకున్నాను మమ్మీ దగ్గర నుంచి, అన్నీ నేర్చుకున్నాను, నాకు అన్ని పిండి వంటల దగ్గర నుంచి ఆల్మోస్ట్ అన్నీ వచ్చాయన్నమాట. అయితే మీరు క్యాన్సర్ తో పాస్ చేస్తున్నప్పుడు అప్పుడు మీకు ఇది తినకూడదు అది తినాలి అనే రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయి? అంటే మీకు లోపల తినేటప్పుడు మీకు టేస్ట్ అదంతా బాగానే ఉంటుందా? అంటే నాకు అదే బేసికల్ గా ఐ యూస్ టు యూస్ క్యాన్బస్ ఆయిల్ అండి, దానివల్ల నాకు ఎప్పుడు ఫుడ్ మీద ఐ డింట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. ఇది తినా, ఇది నోటికి బాగా అనిపించట్లేదు, అలా నాకు విత్ గాడ్ గ్రేస్ అని చెప్పాలి. ఐ డింట్ డే వన్ ఐ డింట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం విత్ ద ఫుడ్. సో నేను కొన్ని ఫుడ్స్ రెస్ట్రిక్ట్ చేస్తాను. షుగర్ ది క్వాలిటీ యాజ్ ఎ స్వీట్ వైట్ పాయిజన్ అంటారు. షుగర్ యూ షుడ్ క్యాన్సర్ పేషెంట్స్ జనరల్గా రెస్ట్రిక్ట్ చేయాలి. ఈవెన్ నార్మల్ పీపుల్ కూడా షుగర్ తక్కువ తీసుకుంటే మంచిది. ఐ మీన్ ఐ సా సమ్వేర్ లైక్ కొకేన్ వాడితే ఎలా బ్రెయిన్ రియాక్ట్ అవుతుంది, షుగర్ వాడినా కానీ బ్రెయిన్ అలాగే రియాక్ట్ అవుతుంది అంటారు. టు సమ్ ఎక్స్టెంట్ ఇట్స్ నాట్ కొకేన్ లెవెల్లో కాదు, బట్ రియాక్షన్ అలా ఉంటుంది అని, మైల్డ్గా అవుతుందని రియాక్షన్ అలా ఉంటుంది. సో బేసికల్గా క్యాన్సర్ వాళ్ళు బేసికల్గా 5 వైట్ ఫుడ్స్ తినకూడదండి. షుగర్ ఒకటి, సాల్ట్ తక్కువ తీసుకోవాలి, మైదా అసలు వాడకూడదు, మైదా తినకూడదు, డైరీ ప్రొడక్ట్స్ మిల్క్, బటర్ మిల్క్ తీసుకోవచ్చు కానీ మిగతా డైరీ ప్రొడక్ట్స్, నెయ్యి తీసుకోవచ్చు, బటర్ మిల్క్ కర్డ్ అది తప్ప పాల ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు కానీ మిగతా డైరీ ప్రొడక్ట్స్ తినకపోవడం మంచిది. అది ట్రీట్మెంట్ తీసుకుని కొంచెం ఒక 2-3 ఇయర్స్ వరకు ఎంత తక్కువ డైరీ ప్రొడక్ట్స్ తీసుకుంటే అంత మంచిది. ఓకే, అయితే లాస్ట్గా ఏం చెప్తారు ఆనంద్ గారు షో కంక్లూజన్లో, క్యాన్సర్ పేషెంట్ కైనా సరే లేదంటే ఏదో ఒక ప్రాబ్లం నుంచి దాన్ని ఫేస్ చేస్తూ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఎనీ లైఫ్ అన్న తర్వాత ప్రాబ్లమ్స్ రాకుండా ఉండవు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ రియాక్ట్ టు ద ప్రాబ్లమ్స్. సో హౌ యూ ఎనీ అప్లికేషన్ సోషల్ వర్క్ తీసుకోవచ్చు, ఏదన్నా చేయొచ్చు. యూ డోంట్ హ్యావ్ టు డూ ఆర్ట్స్ రిలేటెడే చేయాలని లేదు, యూ కెన్ డూ సోషల్ సర్వీస్ చేయొచ్చు. యుఎస్లో ఉన్న వాళ్ళైతే దే హ్యావ్ ద టెంపుల్స్ ఉంటాయి, ఎవ్రీ సండే దేస్ ఏ కమ్యూనిటీ సర్వీస్ ఉంటుంది.
అది చేయొచ్చు, లేదంటే నాన్ ఫుడ్ హౌస్ షెల్టర్ లేని వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం ఉంటుంది. దేర్ విత్ సార్ట్ ఇండియాలో కూడా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. సో యూ కెన్ గో అండ్ ఇన్వాల్వ్ గెట్ ఇన్వాల్వ్ లైక్ మీకు మొబిలిటీ ఉంది అంటే యూ కెన్ గో, అదర్వైజ్ యూ కాంట్ మూవ్ అవుట్ సైడ్ అంటే కొంచెం రిస్క్, ఇమ్యూనిటీ తక్కువ ఉంది అంటే ఇంట్లో సంగీతం నేర్చుకోవడము, ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడం, పెయింటింగ్ నేర్చుకోవడం, ఏదన్నా చేయొచ్చు. సో ఎనీ ఇల్నెస్ యూ కెన్ ఫైట్ అన్నమాట. దేర్ నథింగ్ యూ కాంట్ ఫైట్, ఓన్లీ ద యాటిట్యూడ్, యువర్ యాటిట్యూడ్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ యాటిట్యూడ్. థ్యాంక్ యూ ఆనంద్ గారు, మీ సమయాన్ని మాకు ఇచ్చి మంచి వాల్యుబుల్ విషయాలు చెప్పారు. అయితే డాట్ పెయింటింగ్ కూడా ఆనంద్ గారు నేర్పిస్తారు. మీరు ఎవరైనా అంటే టిప్స్ కానీ ఎలా సజెషన్స్ ఇస్తారు ఆన్లైన్ ద్వారా, మీకు నేను నెంబర్ ఇచ్చేస్తాను, +91 96 50 599 598. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి డైరెక్ట్గా మీరు టిప్స్ నేర్చుకోవచ్చు. ఎవరైనా సరే ఏ వ్యాధిలో ఉన్నా సరే, లేదంటే మామూలు వాళ్ళు కూడా స్ట్రెస్ బస్టర్గా నేర్చుకోవాలి డాట్ పెయింటింగ్ అంటే, మీరు ఫ్రీగా ఆనంద్ గారిని కన్సల్ట్ చేయొచ్చు. జస్ట్ ఆయన మీకు టిప్స్ నేర్పిస్తారు. తర్వాత స్కైప్ ఐడి కూడా నందిపాటి NANDIPATI2 నందిపాటి 2 అనే మెయిల్ ఐడికి కూడా మీరు కనెక్ట్ అయితే ఆయన మీకు నేర్పిస్తారు. థ్యాంక్ యూ అండి ఆనంద్ గారు, మీ వాల్యుబుల్ సజెషన్స్, ఇంకా తర్వాత మీ ఒపీనియన్స్ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే అండి, బాయ్ అండి. విన్నారు కదా ఆత్మీ, థ్యాంక్ యూ అండి, మీకు కూడా అండి థ్యాంక్ యూ. విన్నారు కదా ఆత్మీయులు, ఆనంద్ గారితో ఇంటర్వ్యూ చక్కగా చెప్పారు. డాట్ పెయింటింగ్ గురించి కూడా మీరు ఎవరైనా నేర్చుకోవాలంటే కూడా కన్సల్ట్ చేయొచ్చు. వినవిపించు ప్రభాస్ అందులో కూడా చెప్పండి. తెలుగు రేడియో, నేను మీ రేడియో వాకి ఎంత చిన్న అందరికి బాయ్.